వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ పున్నార రాజేశ్వర్ గారికి కామరెడ్డి జిల్లా సహచట్టం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం. పల్లె ప్రగతి పనులతో మెరిసిపోతున్న మాల్తుమ్మెద గ్రామం వీధులన్నీ శుభ్రంతో దర్శనం. కల్తీ పెట్రోల్ తో మండిపడ్డ వాహనదారులు అన్ని ఖర్చులు భరిస్తామని యాజమాన్యం చెప్పడంతో వెనక్కి తగ్గిన బాధితులు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెద గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతిలో అభివృద్ధి పనులతో ఆ గ్రామం మెరిసిపోతుంది. పారిశుద్ధ్యం పనులతో గ్రామంలోని వీధులన్నీ శుభ్రంతో కనిపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెద గ్రామం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులతో ఆ గ్రామం మెరిసిపోతుంది. వీధుల్లో ప్రధాన రహదారి నుండి గ్రామం వరకు మొక్కలు సుమారు 2 ఎకరాలలో ఈ గ్రామంలో పల్లె ప్రకృతి వనం, పంచాయతీ ఇతర నిధులతో మురికి కాలువల, సీసీ రోడ్ల నిర్మాణం, అభివృద్ధి పనులే కాక రైతు వేదిక, కంపోస్టు షెడ్డులో చెత్తను మార్చి ఆ ఎరువును ప్రకృతి వనంలో మొక్కలకు వాడుతున్నారు. వైకుంఠధామం ఈ 2-3 రోజుల్లో పనులు పూర్తవుతాయని ఆ గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం మా పల్లెను అభివృద్ధి చేసిందని, పల్లె ప్రజలకు మంచి ప్రకృతి వాతావరణం ఏర్పడిందని పలువురు గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. ఎంత కష్టమైనా పల్లె ప్రగతి పనులు పూర్తి చేశామని ఆ గ్రామ సర్పంచ్ ప్రతిభా శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రగతిలో భాగంగా ప్రభుత్వ సహకారంతో, ఎమ్మెల్యే సహకారంతో మా గ్రామం చాలా అన్ని విధాలా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా చెత్త చెదరం లేకుండా ట్రాక్టర్ తోటి ఏ రోజు ఆ రోజు నిత్యం డంపింగ్ యార్డ్కు చెత్త తరలించడం, ఎరువు తయారు చేసుకుంటూ, మరి అదేవిధంగా రోడ్ల నిర్మాణం చేసుకున్నాం. 10 లక్షల నిధులతోటి ఎంపీల్యాడ్స్ 5 లక్షలు, ఎన్ఆర్జీఎస్ నిధులు 5 లక్షలు, అట్లాగే గ్రామ పంచాయతీ ప్రభుత్వం ఇస్తున్న నిధులతో ఒకసారి 7 లక్షల నిధులతోటి, మరి తర్వాత 10 లక్షలతో మన మురికి కాలువల నిర్మాణం కూడా పూర్తయింది. ఇంకా త్వరలోనే మళ్ళా ఇంకా మిగిలినవి కూడా చేసి గ్రామం అంతా మురికి కాలువలు లేకుండా అన్నీ ఏర్పాటు చేసుకుంటూ గ్రామాన్ని మరి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారు ఇంక 25 లక్షలు సీడీఎఫ్ నుంచి ఇప్పిస్తామన్నారు. దాంతో గ్రామం అంతా రోడ్ల ఏర్పాటు చేసుకుంటాం. మరి అదేవిధంగా డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం సుమారు 2 ఎకరాలతో మంకి ఫుడ్ కోర్టు, డంపింగ్ యార్డు, ప్రకృతి వనం సుందరంగా ఎక్కడ లేని విధంగా అభివృద్ధి చేసుకున్నాం మా మాల్తుమ్మెద గ్రామంలో. దానికి స్పెషల్గా బోర్ కూడా వేసుకున్నాం నీళ్ళ కోసం. మరి అదేవిధంగా ఇక ఒకటి కొంచెం వరకు పెండింగ్లో ఉంది ఏది, వైకుంఠధామం. వైకుంఠధామం కూడా అతి త్వరలో అంటే సుమారు 1-3 రోజుల్లో పూర్తి చేస్తాం. ఏదైతే కలరింగ్ చేయడం కనుక మిగిలిపోయిన చిన్న ఈ మైనర్ రిపేర్, మైనర్ వర్క్స్ ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసుకొని అన్ని పనులు సకాలంలో పూర్తి చేసుకున్నట్టుగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాం. మరి అదేవిధంగా ఇంకా ప్రజల సహకారంతో, వార్డు మెంబర్ల సహకారంతో గ్రామం ఇంకా అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. ప్రతి పనిని ప్రభుత్వం చెప్పిన వెంటనే పూర్తి చేసుకుంటాం. రైతు వేదిక కూడా నిర్మాణం చేసుకున్నాం మా మాల్తుమ్మెద గ్రామం. అభివృద్ధి చెందింది. ఎంత కష్టమైనా మా గ్రామంలో పనులు చేసినాం. కామారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పున్న రాజేశ్వర్ని కామారెడ్డి జిల్లా సహచట్టం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. నేడు జిల్లా గ్రంథాలయ చైర్మన్ పున్నార రాజేశ్వర్ కి కామారెడ్డి జిల్లా సహచట్టం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఎంఏ సలీం పాల్గొని గ్రంథాలయ చైర్మన్ కి షాలువా, పూలమాలలతో సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా దండాలయ చైర్మన్ పున్నార రాజేశ్వర్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం పేదవాడికి ఒక వజ్రాయుధం లాంటిదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో సహచట్టం అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులుగా చేయడానికి కృషి చేస్తున్న సహచట్ట రాష్ట్ర డైరెక్టర్ సలీం ని అభినందించారు. ప్రతి మండలాల్లో ఉన్నటువంటి గ్రంథాలయాలను మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయాల అభివృద్ధి కొరకు ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోందని పేర్కొన్నారు. ప్రతి యువతి యువకులు, విద్యార్థిని విద్యార్థులు, నిరుద్యోగులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇటి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎం రాజన్న జూనియర్ అధ్యక్షుడు సిర్నపల్లి ప్రదీప్ జిల్లా అధ్యక్షుడు బి హనుమంత్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ అలీ మదీనా జిల్లా మహిళా అధ్యక్షురాలు న్యాయవాది ఎం లతా రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి శివపూజ లింబయ్య ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇన్ఛార్జ్ సిహెచ్ గంగయ్య జిల్లా కార్యదర్శి ఖలీలుల్లా పట్టణ అధ్యక్షుడు అన్వర్ గోరి ప్రతినిధులు పయ్యావుల రవి భాస్కర్ సాజిద్ గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. అన్నగారికి అయితే చాలా వస్తూనే ఉండాలి. జిల్లా గ్రంథాలయ చైర్మన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కామారెడ్డికి వారికి మనం ఈరోజు సన్మానం చేస్తున్నాం. ఇంకా ఎమ్మెల్యే గంపగౌడ గారి ప్రభుత్వ అధ్వర్యాలు కానీ మరి బాన్సవాడల పోచారం శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో కానీ దూకల్ల అమ్మల్ సింగి ఎమ్మెల్యే వాళ్ళ ఆధ్వర్యంలో కరోనా సెకండ్ వేవ్ చాప కింద నీరులా విజృంభిస్తుందని ప్రతి ఒక్కరూ జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చిన్న శంకరంపేట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణి తెలిపారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణి మాట్లాడుతూ చిన్న శంకరంపేట మండలంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయని, వివిధ గ్రామాల ప్రజలు బయటకు వెళితే తప్పనిసరిగా మాస్కులు వేసుకుని వెళ్లాలన్నారు, సామాజిక దూరం పాటించాలని, జలుబు జ్వరం వచ్చిన వారు కోవిడ్ టెస్టు చేయించుకోవాలని, పాజిటివ్ వచ్చిన వ్యక్తి హోమ్ ఐసోలేషన్ లో ఉండి మందులు వాడాలని తెలిపారు, 15 రోజులు ఇంట్లోనే ఉండాలని తెలిపారు. కోవిడ్-19 టీకాలు ఇవ్వడం జరుగుతోందని, ఇప్పటి వరకు 1000 మందికి పైగా టీకాలు ఇచ్చామని గుర్తు చేశారు. ఇక నుంచి గ్రామాలలో టీకాలు ఇవ్వడం జరుగుతోందని, ప్రజలంతా సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సో ఊళ్ళో ఉన్న జనాలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ బయటకు ఎక్కడ వెళ్ళినా కూడా తప్పనిసరిగా మాస్క్ అనేది ఖచ్చితంగా వేసుకొని వెళ్ళాలి, ఖచ్చితంగా శానిటైజర్ అనేది పెట్టుకోవాలి. అండ్ అది ఫ్రీక్వెంట్గా శానిటైజర్తో చేతులు చుట్టుకోవడం అలా చేస్తుండాలి. ఎక్కడ బయట వెళ్ళినా కూడా ఫిజికల్ డిస్టెన్స్, సామాజిక దూరం అనేది పాటించాలి కంపల్సరీ. ఇది ముందు ఇంకా ముందు 2020లో ఉన్నంతగా లేదు, అప్పుడు చాలా ఎక్కువ తక్కువ ఉండింది, స్ప్రెడ్ అనేది చాలా తక్కువ ఉండింది. ఇప్పుడు స్ప్రెడ్ చాలా సివియర్ ఉన్నది, ఎవరికి ఇక్కడ పాజిటివ్ ఉందో మనకు అర్థం కావట్లేదు. ఎటువంటి లక్షణాలు లేని వాళ్ళకు కూడా టెస్ట్ చేస్తే వాళ్ళకి పాజిటివ్ వస్తుంది, కానీ వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉండట్లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి లక్షణాలు ఉండవు, కానీ వాళ్ళ లోపల వైరస్ అనేది ఉంటుంది, వాళ్ళు వేరే వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి స్ప్రెడ్ చేసే ఛాన్స్ 100% ఉంటుంది. సో అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఏమి
ज्वर सर्दी वा तग्पोतने वी टेस्ट चेकें रोजू मैं पीहेसी टेस्ट टेस्ट चुंटे मन तेजी तरह दाखिल मैं होम ऐसोलेशन किटा मंदल अंदर खचिंग वार रोज वाली अभी वो पॉजिटिव वोजल पदहे रोज होम ऐसोलेशन इंटे उ ఎక్కడా వెళ్ళకుండా ఉంటే వాళ్ళు స్ప్రెడ్ అనేది ఆపేస్తారు అక్కడికి వాళ్ళు కూడా రికవరీ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది బయట ఎక్కడ వెళ్ళకుండా ఐసోలేషన్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి 17 రోజులు అదే విధంగా ఇది ఒక ఇంకొకటి ఏంటంటే కరోనా వ్యాక్సిన్ మనం కోవిడ్ కోసం మనం టీకాలు ఇస్తున్నాము ఇది సిటిజన్స్ కి 25 మార్చ్ నుండి స్టార్ట్ చేశాము ఇప్పటికి మేము 1000కి పైగా ఇచ్చాము రోజు 150 టీకా ఇస్తున్నాము సిటిజన్స్ కి ఇది కూడా ఎలాంటి అపోహలు లేకుండా వచ్చి ధైర్యంగా వచ్చి తీసుకోండి టీకాతోని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వచ్చే ఒకరోజు జ్వరం వస్తుంది ఆ ఇచ్చిన చోట నొప్పి ఉంటుంది అంతకు మించి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పటివరకు మన మండలంలో లేదు ఎక్కడ కూడా లేదు సో ఎవరు ఏం అపోహలు ఏం చెప్పినా కూడా నమ్మకుండా టీకాకి తీసుకోవడానికి ముందుకు రండి టీకా కూడా నేను రోజు ఇస్తున్నాము रोटीन जगे टीका मैं विलेजेस रेपी टीकाल कोसम क्यांप प्ला रोजोक विलेज प्ला अभी मुदे मे इंफर्मेशन इस्ता विलेज की सो दयचे अंदर सहकारी को मन मंडल में इक स्प्रेड का मेरे बाध्यत वह नगर शिवारी पदनचेरु निजर्ग पैधि पल चोट वड़गंत वर्ष कुछ గత కొన్ని రోజులుగా ఎండ వేడిమికి తాళలేని ప్రజలకు అకస్మాత్తుగా కురిసిన వర్షం కాస్తంత ఉపశమనం లభించినట్లయింది సంగారెడ్డి జిల్లా పాటంచెరు రామచంద్రపురం డివిజన్లలోని బిహెచ్ఈఎల్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి బిహెచ్ఈఎల్ ప్రాంతంలో ఈదురు గాలులతో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ వైర్లపై పడడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం వాటిల్లింది కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారంలో కాలనీ వాసులు ఇబ్బంది పడ్డారు విద్యుత్ సరఫరాకు మరో 2 గంటల సమయం పట్టవచ్చని అధికారులు చెప్తున్నారు కాగా గత కొన్ని రోజులుగా ఎండ వేడిమికి తట్టుకోలేక విలవిలలాడుతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనం ఇచ్చినట్లయింది నగర శివార్లోని ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్కు బదులుగా నీళ్లు పోస్తుండడంతో వినియోగదారుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది నీళ్లు పెట్రోల్ వేయడంపై బంకు యాజమాన్యం పొంతనలేని సమాధానం చెప్పడంతో విక్రేతలు వాగ్వాదానికి దిగారు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని బెల్ చౌరస్తా సమీపంలోని బెల్ చౌరస్తా వద్ద హెచ్పి పెట్రోల్ బంక్ మల్లికార్జున ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ ఉంది సదరు పెట్రోల్ బంకులో పెట్రోల్కి బదులు నీళ్లు రావడంతో పెట్రోల్ బంకు నిర్వాహకులతో కొనుగోలుదారులు వాగ్వాదానికి దిగారు కాగా బంకు యాజమాన్యం పొందనలేని సమాధానాలు చెప్పడంపై విక్రయదారులు విరుచుకుపడ్డారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోనికి తెచ్చారు అయితే కల్తీ పెట్రోల్ కలకలంపై దిగివచ్చిన పెట్రోల్ బంకు యాజమాన్యం నిన్న రాత్రి పడిన భారీ వర్షానికి పెట్రోల్ ట్యాంకర్లోనికి లీకేజీల నుంచి నీళ్లు రావడం జరిగిందని నీళ్లు పెట్రోల్తో చెడిపోయిన వాహనాలను బాగు చేసి ఇస్తామని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది పెట్రోల్ అమ్మ పెట్రోల్ అమ్మ బండి అయిపోయి కాలు అయిపోయి మాకేళ్ళు
भाई किन्ना भाई रहा బండ్లు గిండు ఎన్ని బండ్లు అయిపోయినాయి ఎన్ని బండ్లు అయిపోయినాయి పెట్రోల్ పంపు పెట్టాడు మంచిగా నీళ్ళు పోస్తారా మీరు వర్షం కంపెనీ పేరు వర్షం హెచ్పి కంపెనీ పేరు పాడి చేస్తాను వర్షం వచ్చింది తుఫాన్ వచ్చింది ఏమొచ్చింది రష్య చెప్పరా బాబా చూపి చూపి మల్లికార్జున పెట్రోల్ బంక్ లింగంపల్లి ఇగో హెచ్పి పెట్రోల్ బంక్ ఆ భయ ఏమైందన్నా ఎందుకు వస్తున్నారు ఇక్కడికి మేడం మేడం ఆప్కా ప్రాబ్లం క్యా హై బోలియే చెప్పన్నా పెట్రోల్ పోసుకున్నాము మధ్యలో కార్ ఆగిపోయింది 2000 పెట్రోల్ పోసినాం కార్ స్వైప్ చేసి పోసిన మధ్యలోకి వెళ్తే కార్ ఆగిపోయింది మెకానిక్ పిలిస్తే ఇగో ఇది వాటర్ వెళ్ళింది ఇప్పుడు ఇది కూడా అదే పరిస్థితి నేను బండిలా పెట్రోల్ పోసుకుందామని వచ్చాను నమ్మకంగా ఉన్న పెట్రోల్ పంప్ ఏకైక పెట్రోల్ పంప్ అంటే హెచ్పి అంటే ఎవరైనా చెప్తారు కానీ ఆ నమ్మకాన్ని ఈ రోజు బొమ్మ చేసి అందరు కలిసి ఏమని అంటే మేము పెట్రోల్ పోసామంటే డీజిల్ పోసాం మళ్ళీ వీళ్ళు కేర్లెస్ గా మాట్లాడుతారు కేర్లెస్ గా చెప్పానా నువ్వు ఇప్పటిదాకా చెప్పు మాస్క్ దియనా ఒకసారి మాస్క్ ది భయ్యా మాస్క్ దియనా నువ్వు చెప్పు కంపెనీ అంటే ఎక్కడ ఇప్పుడు ఎన్ని బండ్లు అప్లై చేస్తావు మీ నమ్మకం అంటే పోయి కింద పోయిరా ఇప్పుడు వర్షం పడ్డ వర్షం పడ్డది ఏం వర్షం పడితే వర్షం పడుతుంది పైసలు ఎవరిస్తాడు మేము ఇస్తాం భరిస్తాం భరిస్తాం పేషెంట్ బండ్లు గిండు ఎన్ని బండ్లు అయిపోయినాయి ఎన్ని బండ్లు అయిపోయినాయి పెట్రోల్ పంపు పెట్టాడు మంచిగా నీళ్ళు పోస్తారా మీరు వర్షం హెచ్పి కంపెనీ పేరు పాడి చేస్తాను వర్షం వచ్చింది తుఫాన్ వచ్చింది ఏమొచ్చింది సరే
మొన్న జరిగిన మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజ్ వల్ల నష్టపోయిన పంటకు నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. రుద్రూర్ మండల కేంద్రంలోని చక్కు నారాయణ, చక్కు సుధాకర్, పోశెట్టి, చక్కు గంగామణి 25 ఎకరాల పంట వడ్లు కష్టపడి పండించి ఆరబెట్టిన సందర్భంగా మిషన్ భగీరథ పైప్లైన్ లీక్ అయి వడ్లు రాసి మొత్తం నీళ్లలో కొట్టుకుపోయి ఆ పరిస్థితి గురువారం నాడు జరిగింది. ఈ రోజు తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం గంగాధరప్ప, పి వెంకటేష్ రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకోవడం జరిగింది. అనంతరం తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ రుద్రూర్ మండల కేంద్రంలో చక్కు నారాయణ 20 ఎకరాల పంట వడ్లు కోసి కుప్ప కోసం తర్వాత మిషన్ భగీరథ పైప్లైన్ లీక్ అయ్యే దాదాపు 12 లక్షల వరకు నష్టం జరిగినప్పటికీ మిగతా సుధాకర్ రైతులకు సంబంధించి 5 ఎకరాలకు సంబంధించిన పంట 3.5 లక్షలు నష్టపరిహారం జరిగింది. మిషన్ భగీరథ అధికారులు రైతులతో మాట్లాడి నారాయణకు 3.5 లక్షల రూపాయలు, సుధాకర్ పోషెట్టికి 70,000 రూపాయలు, గంగామణికి 30,000 రూపాయలు నష్టపరిహారంగా చెల్లించడం కోసం చర్చలు జరపడం జరిగింది. కానీ మిషన్ భగీరథ పైప్లైన్ నాణ్యత లేకపోవడం వల్ల లీక్ అయ్యి నీళ్లన్నీ బయటికి రావడం జరుగుతోందని అన్నారు. ప్రభుత్వం కానీ మిషన్ భగీరథ యజమానితో చర్చలు జరిపి జక్కు నారాయణకు 15 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరియు గంగమణి, సుధాకర్, పోశెట్టి రైతులకు మనిషికి 2 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి మిషన్ భగీరథ పైప్లైన్ నాణ్యతతో కూడిన పైప్లైన్ వేయాలని, నాణ్యత లేని పైపులను వెంటనే ఉపసంహరించుకునే విధంగా వారిపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. పోసిన తర్వాత ఇక్కడ కుప్ప పోస్తున్నట్టు, వాటిని ఎండబెడుతున్నటువంటి సందర్భంలో ఈ మిషన్ భగీరథ పైప్లైన్ ఏదైతే ఉందో, ఈ మిషన్ భగీరథ పైప్లైన్ మొత్తం నాసిరకం పైప్లైన్లతోటి వాటర్ మొత్తం కూడా పగిలిపోయి వాటర్ మొత్తం వచ్చేసి ఏదైతే వడ్ల రాసిందో ఆ వడ్ల రాసి మొత్తం కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇందాక ఇక్కడ చూసినాం, ఈ మొత్తం కూడా వడ్లని కూడా కొట్టుకుపోయి మొలకలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే దాదాపు 12 లక్షల నష్టపరిహారం జరిగితే కేవలం వాళ్ళ మిషన్ భగీరథ వాళ్ళతోటి 3.5 లక్షలకు ఒప్పందం చేయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. కనీసం సగం కూడా ఈరోజు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని పెంచాలి. ఎందుకనంటే కనీసం ఒక 15 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఒకటే కాదు, ఈ నాసిరకంగా వేస్తున్నటువంటి పైప్లైను మరి మిషన్ భగీరథ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలా ప్రభుత్వం అని చెప్పేసి మేము తెలంగాణ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తాం. నారాయణ, ఈ మిషన్ భగీరథ వల్ల నాకు 20 ఎకరాల వాటిలో ధాన్యం రాసి పోసింది, మొత్తం కుట్టుకుపోయింది. నాకు దాంట్లో 350,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చారు సార్. నాకు అసలు అది 12 లక్షల దాని వాల్యూకి 3 లక్షలు ఈ 3.5 లక్షల్లో ఇచ్చండి సార్. ఒప్పందం చేసుకున్నాను. టీఆర్ఎస్ పార్టీ నాయకులారా, ఖబర్దార్, మీ అంత చూస్తామని బీజేపీ పార్టీ నాయకులు మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులారా, ఖబర్దార్, మీ అంతు చూస్తామని బీజేపీ పార్టీ నాయకులు మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలోని చౌరస్తా ప్రాంగణంలో బీజేపీ పార్టీ జెండాను టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూల్చివేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనివారం వర్ణి చౌరస్తా ప్రాంగణంలో రాస్తా రోకో నిర్వహించి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ నాయకులు, జిల్లా ఉపాధ్యక్షులు పెనుమర్తి దొరబాబు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ నాయకులారా, ఖబర్దార్, మీ అంతు చూస్తామని హెచ్చరించారు. బీజేపీ పార్టీ రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఉంటే అభివృద్ధిని చూసి ఓర్వలేక టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ విధమైన మీనవేషాలు వేస్తున్నారని మండిపడ్డారు. జెండా గద్దె కూల్చిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తా రోకో చేశారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేతగాక ఇటువంటి వేషాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ కార్యకర్తలపై, బీజేపీ పార్టీ నాయకులపై ఒత్తిడి పెంచి బీజేపీ పార్టీని కనుమరుగు చేయాలనే మీ సంకల్పం కలగానే మిగిలిపోతుందని, మా పార్టీ జోలికొస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. వర్ణి, ఉమ్మడి మండలాల టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేతగాని దద్దమ్మలా అని హెచ్చరించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల్లో
గద్దె కూల్చిన వ్యక్తి ఆచూకీ తెలియడంతో దీంతో ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గద్దె కూల్చిన వ్యక్తిని వెంటనే పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తెరాస పార్టీ నాయకులకు చేతగాక బీజేపీ పార్టీ నాయకులకు జోలికి వచ్చి విఫలమవుతున్నారని, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని మీన మేషాలు వేసినా గుణపాఠం చెప్పి తీరుతామని తెలిపారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీ యొక్క వైఖరిని మార్చుకోవాలని, లేని పక్షంలో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. బీజేపీ జెండా వర్లీ సెంటర్లో ఎరగొట్టినటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు సీసీ కెమెరాల్లో పూర్తిగా దొరికారు. అది వారిపైన తగిన చర్య తీసుకొని పోలీసు వారు కఠిన చర్య తీసుకొని ఇలాంటి ఘటనలు జరగకుండా చేయాలని చెప్పేసి కోరటం జరిగింది. గతంలో కూడా ఫ్లెక్సీలు తీసి మాయం చేసి కార్యకర్తలు బెదిరించి టీఆర్ఎస్ వాళ్ళు జెండాలు ఎరగొడితే బీజేపీ వాళ్ళు జడుస్తారేమో, జెండాలు పీక్ పాడేస్తే గుర్తులు ఉండమనుకుంటారేమో, ఒకటి పీకితే పది పాతాము. జెండాల వలన వాళ్ళకి వరిగి వాళ్ళు ఎన్ని పీకితే అంతకంటే ఎక్కువ మేము దిమ్మలు కట్టి ఇంకా పర్మిట్ చేస్తాము. ఇది మేము మా ఊళ్ళు తలుసుకుంటే వాళ్ళది ఒక జెండా కాదు కదా, ఫ్లెక్సీ కూడా తెల్లారి పట్టి కూడా ఎక్కడికి చేయగలుగుతారు. కానీ అది తెలుసుకోకుండా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదో మేము భయపెడితే జెండాలు పీక్ పాడేస్తే మళ్ళీ రేపు పెట్టరాళ్ళు కార్యకర్తలు బెదిరిస్తే తిరగరు రోడ్ల మీద కండువాలు వేసుకుని అనుకుంటున్నారేమో. కానీ ఇది ఇప్పుడే ఎస్ఐ గారితో సీఐ గారితో మాట్లాడాము, గట్టే దీనిపైన చర్య తీసుకుంటే వారికి చాలా బాగుంటుంది. లేకపోతే గతం వచ్చే రోజుల్లో మళ్ళీ ఇది ఇక పార్టీలు పరంగా మొదలు పెడితే లాండ్ ఆర్డర్స్ కూడా ప్రాబ్లం వస్తాయి అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి కోరడం జరిగింది. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ ఈ రకమైనటువంటి సంఘటనలు జరగకుండా పోలీసు వాళ్ళని చూడమని చెప్పేసి ఈ సభ ఈ రోజు ధర్నాకి ఉదయించిన అందరికీ నమస్కారం చెబుతూ పోలీసు వారికి ఈరోజు కంప్లైంట్ ఇస్తాం. అది టీఆర్ఎస్ వాళ్ళు కానీయండి, టీఆర్ఎస్ కార్యకర్తలని చెప్పేసి పోలీసు వారు చెప్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ దొరికారట, సీసీ కెమెరాలో చూశారు, చూసి దొరికారు. వాళ్ళని అరెస్ట్ చేసాము, మీకు ఎందుకు మేము ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పి ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి ఎస్ఐ గారికి మేము వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా గ్రంథాలయ చైర్మన్ పున్నార రాజేశ్వర్ గారికి కామారెడ్డి జిల్లా సహ చట్టం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం. పల్లె ప్రగతి పనులతో మెరిసిపోతున్న మాల్తుమ్మెద గ్రామం, వీధులన్నీ శుభ్రంతో దర్శనం. కల్తీ పెట్రోల్తో మండిపడ్డ వాహనదారులు, అన్ని ఖర్చులు భరిస్తామని యాజమాన్యం చెప్పడంతో వెనక్కి తగ్గిన బాధితులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.